పెళ్లి చూపుల సినిమాలో తన కామెడీ టైమింగ్తో యూత్లో ఎంతో క్రేజ్ను తెచ్చుకున్న ప్రియదర్శి ఆ తర్వాత కామెడీ ప్రధానంగానే అనేక పాత్రల్లో మెప్పించాడు. హీరోకి సపోర్టింగ్ పాత్రలో ప్రియదర్శి కనబరిచే నటన ఆయనకు ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ప్రధాన పాత్రలో మిఠాయి సినిమాలో కనిపించిన ప్రియదర్శి తాజాగా మరో విభిన్న కథతో రాబోతున్నాడు. చేనేత కార్మికుల శారీరక శ్రమను చూడలేక ఆసు యంత్రాన్ని తయారు చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మల్లేశం కథను సినిమాగా ఆయన పేరు మీదనే తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. జూన్ 21న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ మొత్తం తెలంగాణ యాసలోనే సాగింది. స్కూల్లో పిల్లలు చిరంజీవి సినిమా స్టోరీ చెప్పే సీన్ నుంచి మొదలైన ట్రైలర్ చివర్లో సినిమా చూసి దీవించుండ్రి నిండుగా అని ప్రియదర్శి చెప్పే డైలాగ్తో ముగిసింది. తెలంగాణ సంస్కృతి తెలియజేసేలా ఇక్కడి సాంప్రదాయాలు, భాష, పండుగలు అన్నీ ట్రైలర్లో చూపించారు. ప్రస్తుతం కమర్షియల్ హంగులతో వస్తున్న సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. నల్గొండ నేపథ్యంలో సాగిన ఈ కథ మల్లేశం బాల్యంతో మొదలవుతుంది. అక్కడి నుండి తన స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, ఊరిలో వేసిన వేషాలతో, జీవితం సాగుతున్న తరుణంలో మగ్గం వేయటంతో తన తల్లి భుజాలకు ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించడం, ఆ తర్వాత మల్లేశం తను ప్రేమించిన అమ్మాయి కోసం పడే పాటలు, ఊర్లో అందరూ తనను అవమానించడం, ఇవన్నీ కూడా భావోద్వేగంగా అనిపిస్తాయి. ఆ తరువాత తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు మల్లేశం. అప్పుల కారణంగా అతని తండ్రి అంటున్న మాటలను పడలేక సిటీలో మల్లేశం ఆటో తోలుకుంటాడు. అక్కడ కూడా తను ఇమడలేక మరలా మగ్గాన్ని ఎంచుకుంటాడు. ఇక అక్కడి నుండి సరికొత్త సవాళ్లను స్వీకరిస్తూ ఇంజనీర్ అవ్వటం, తన తల్లి పడే కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని తయారు చేయటం, ఇవన్నీ కూడా సరికొత్త ఫీల్తో ప్రియదర్శి ప్రజెంట్ చేసిన తీరు చాలా సహజంగా ఉంది. ఎప్పుడూ కామెడీతో నవ్వించే ప్రియదర్శి ఈ చిత్రంలో అద్భుత నటనను కనబరిచినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. చేనేత కళాకారుడైన మల్లేశం పద్మశ్రీ అవార్డుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి దారితీసిన పరిణామాలేమిటి, 6వ తరగతి డ్రాపౌట్ అయిన ఆయన ఇంజనీర్ ఎలా అయ్యాడు, మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మల్లేశం ఆ తరువాత చేనేత రంగంలో తీసుకొచ్చిన మార్పులేమిటి అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను అంతటా చాటి చెప్పడానికి ఆయన ఏ విధంగా కృషి చేశాడు అనే అంశాలపై చిత్రం సాగుతుంది. ట్రైలర్లో ప్రియదర్శి కనబరిచిన సహజసిద్ధమైన నటన సినిమాపై ఆసక్తి పెంచింది. ఈ చిత్రాన్ని రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించగా ఆయన భార్య పాత్రను అనన్య పోషించింది. ఝాన్సీ కీలక పాత్రలో ప్రియదర్శికి తల్లిగా నటించింది. మొత్తానికి ఓ సామాన్యుడి బయోపిక్గా రూపొందించిన మల్లేశం ఎంతమంది మనసులు గెలుచుకుంటుందో చూడాలి. అందరికి నమస్తే, నేను ప్రియదర్శి. హాయ్, దిస్ ఇస్ కాజల్ అగర్వాల్. హాయ్, దిస్ ఇస్ లావెన్ త్రిపాఠి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆదాన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. సబ్స్క్రైబ్ ఆదాన్ తెలుగు.